ఆపరేషన్ ఆమంచికి జగన్ గ్రీన్ సిగ్నల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలైపిందా? తెలుగుదేశం పార్టీ నేతల్ని ఒక్కొక్కరుగా తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైందా ముఖ్యమంత్రి? ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే అవుననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ ఆకర్ష్ను ప్రారంభించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యేలకు ఎక్కడికెక్కడ సమాచారం అందింది? స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యేల ఇష్టంతోనే పార్టీలో చేరికలు ఉండాలని వైఎస్ జగన్ షరతు విధించినట్లు తెలిసింది. బలమైన నాయకుల విషయంలో మాత్రం ఎమ్మెల్యేలు ఒకింత రాజీ పడాల్సి ఉంటుందని, వారు పార్టీలోకి వచ్చి చేరినా ఎమ్మెల్యేల ప్రాధాన్యత మాత్రం తగ్గదని వైఎస్ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంకేతాలు పంపుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 151 స్థానాలను గెలుచుకుంది. అయితే డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో టీడీపీలో ఉన్న బలమైన నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకుల్ని పార్టీలో చేర్చుకోవడానికి జగన్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు విశాఖపట్నానికి చెందిన ఆడారి ఆనంద్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట శ్రీమూర్తులు పార్టీలో చేరిపోయారు. ఇక మరికొందరు వైఎస్ జగన్ సమక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. తోట శ్రీమూర్తులు పార్టీలో చేరే సమయంలో ఆయనను ఎంతో కాలంగా విభేదిస్తున్న మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణలతో జగన్ విడివిడిగా సమావేశమయ్యారు. తోట త్రిమూర్తుల్ని పార్టీలోకి ఎందుకు తీసుకోవాల్సి వస్తుందో వివరించారు. తోట త్రిమూర్తుల చేరికతో పార్టీలో విభేదాలు తలెత్తకూడదని జగన్ ముందుగానే ముఖ్యమైన నేతలతో మాట్లాడారు. ఇదే విధానాన్ని మిగిలిన నేతల విషయంలో అమలుపరచనున్నారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చెప్పినట్లు త్వరలోనే వైసీపీలో చేరికలు మరింత ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీలోకి వచ్చేందుకు అనేక మంది టీడీపీ నేతలు సుముఖంగా ఉన్నారని, జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారని ఆమంచి కృష్ణమోహన్ చెప్పిన సంగతి తెలిసిందే. 3 నెలల్లో ఏపీలో టీడీపీ ఖాళీ అవుతుందని కూడా ఆమంచి జోస్యం చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచే ఈ చేరికలు ఉంటాయని అంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఇటీవలే ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ ఆమంచి స్టార్ట్ చేశామని, త్వరలోనే టీడీపీ ఖాళీ అవుతుందని ఆయన వెల్లడించారు. దీనిని బట్టి టీడీపీ నేతలను వైసీపీలోకి ఆకర్షించేందుకు ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ఆకర్ష్కు తెరదీసినట్లు తెలుస్తోంది.